చిత్తూరు టు తచ్చూరు జాతీయ రహదారి 716 బిలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. 27, 28, 29 న జరిగే రైతుల చైతన్య యాత్రలో పాల్గొని జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏకేఎస్ పిలుపు. చిత్తూరు టు జాతీయ రహదారి 716 బిలో భూములు కోల్పోతున్న నగరి మండలం, విజయపురం మండలం, నింద్రా మండలంకు సంబంధించిన రైతుల సమావేశం పన్నూరు సబ్స్టేషన్ ఆవరణలో కేస్ శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి జనార్దన్, పిఎల్ నరసింహులు, కె శ్రీనివాసులు నాయుడులు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు న్యాయపరమైన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని 27, 28, 29 తేదీలో భూములు కోల్పోతున్న రైతు గ్రామాల్లో రైతుల చైతన్య యాత్ర ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు ఏ రామానాయుడు, కార్మిక సంఘం నాయకులు ఎస్ నాగరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి కోదండయ్య, వేలన్, మణినగర్, విజయపురం, నింద్రా మండలంలో భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు. యాత్రలో ఆ గ్రామ రైతులు ఎవరైతే కోల్పోతున్నారు రైతులతో పాటు ఆ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా, మామూలుగా ఒక సమస్య అనేది వస్తే దానికి అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. కానీ అదే విధంగా గ్రామంలో ఏదైతే రైతులు మేము ఒకరే ఇద్దరు అని లేకుండా మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, పెద్ద ఎత్తున కార్యక్రమం జయప్రదం చేయాలని రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. నా పేరు జనార్దన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.